హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఎడ్జ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అదిరిపోయే శుభార్త, సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. వంట నూనెలపై ధరలు తగ్గించాలని చెప్పేసి మోడీ గారు కీలక ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే చేసిందనమాట. లీటర్కు 10 రూపాయలు అయితే తగ్గింపు. సో వంట నూనె ధరలు తగ్గించాలని కంపెనీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దిగుమతి చేసుకునే వంట నూనెలు ఎంఆర్పి పైన కూడా, సో ఆ రంగంలో కూడా 10 రూపాయలు అయితే తగ్గించాలని చెప్పి కోరిందనమాట. సో మొత్తం మీద చూసుకుంటే మన దేశంలో అవసరాల్లో 60% వంట నూనెలు దిగుమతి అయితే చేసుకుంటున్నారు. సో ఈ 60% దిగుమతి వల్ల ఇక్కడ హెచ్చు తగ్గుల్లోనే ఈ ధరలు అయితే పెరుగుతున్నాయన్నమాట. అందువల్ల గత నెలలో వంట నూనెలకు సంబంధించి లీటర్కు 10 నుంచి 15 రూపాయల మేర తగ్గించారు. దీని తర్వాత మరోసారి అంతర్జాతీయ ధరలు తగ్గించినందున వీటిని కూడా తగ్గించాలని చెప్పేసి కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం తెలియజేసిందనమాట. సో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆల్రెడీ పాత స్టాక్ ఉండడం వల్ల, ఆల్రెడీ ధరలు తగ్గినప్పటికీ కూడా పాత స్టాక్ అమ్మడం వల్ల షాపుల వారు అందరూ కూడా అదే రేటుకి అయితే అమ్ముతున్నారు, తగ్గించలేదు. సో తొందరలోనే ఈ స్టాక్ అంతా అయిపోయి కొత్త స్టాక్ వచ్చిందంటే అప్పుడు నూనెలు బాగా భారీగా తగ్గుతాయన్నమాట. మళ్ళీ యథాస్థానానికి అయితే వచ్చేస్తాయి. యథాస్థానానికి అంటే అక్కడ 5 లీటర్లో టిన్ అనేది 600-650 ఈ రేంజ్కి అయితే వస్తుందన్నమాట. మళ్ళీని ఇవన్నీ కూడా జూలై ఎండింగ్ నుంచి అయితే వచ్చే అవకాశం అయితే ఉంది కొత్త స్టాకు. అప్పటి నుంచి ధరలు అయితే భారీగా తగ్గుతున్నాయి వంట నూనె ధరలు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో, ఇది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.